నమస్కారం ఈరోజు మనం చందమామ కథలలో లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అనే కథను వినబోతున్నాం ఈ కథను కొడుకుల నారాయణ గారు రచించారు పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాడు అతను ఊరూరా తిరిగి దేవుడి మహిమలను గురించి కథలు చెబుతూ ఉండడం ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండడం పనిగా పెట్టుకున్నాడు అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేటందుకు తగినట్టుగా పెరుమాళ్ళు గడ్డం పెంచి కావిగుడ్డలు కట్టుకునేవాడు రుద్రాక్షమాలలు అవి వేసుకునేవాడు అతను ఊరూరా తిరిగి ఉపన్యసించేవాడు అన్నలారా అక్కలారా తల్లులారా తండ్రులారా ఎల్లప్పుడూ సత్యమే పలకండి ఎవళ్లను మోసం చేయకండి పుణ్యకార్యాలు చేసి తరించండి నీ సొమ్ము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి కర్మ అనగా పని చేయటమే మనవంతు ఫలం పెరుమాళ్ళకే వదిలివేయండి దాన ధర్మాలు విరివిరిగా చేయండి ఇదే మానవులకు ముక్తి మార్గం అని ఈ విధంగా పెరుమాళ్ళ స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉంటే విన్నవాళ్లకు ఒళ్ళు జలదరించేది ఇక ఈ లోకం ఎందుకు ఈ సంసారం ఎందుకు అని వాళ్లకు వైరాగ్యం కలిగేది అందుచేత అనేక మంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తర్వాత అతను పూజలకు అభిషేకాలకు ఆరాధనలకు డబ్బు తెమ్మనేవాడు ఇలా వసూలైన ధనంతో పిట్టకైనా తెలియకుండా ఒక బరువైన బంగారు విగ్రహం చేయించి దాచుకున్నాడు పెరుమాళ్ళు వేసే పైవేషం చూచి శిష్యులంతా స్వామివారు నిజంగా మహానుభావుడు ఈ ప్రపంచంలో ఆయనకు ఏమి కావలే అంటూ ఇటువంటి సద్గురువు దొరకడం మన పూర్వపుణ్య విశేషం అని వాళ్ళలో వాళ్ళు ఆనందించేవారు త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాకిపోయింది ఎక్కడ పడితే అక్కడనే ఎంతోమంది ధనవంతులు ఆయన శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు అందరూ మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి గురువుగారిని భిక్షకు పిలిచేవారు ఎవరి మటుకు వాళ్ళకే ముందుగా మోక్ష మార్గం తెలుసుకోవాలని కోరిక ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుణ్ణి కాదనటానికి స్వామి మనస్సు ఒప్పేది కాదు అయితే అందరి ఇళ్లకు వెళ్ళి శిష్యులందరినీ సంతోషపెట్టడానికి ఆయనకు కాలం చాలేది కాదు అయినా పెరుమాళ్ళు స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు ఎంతోమంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు ఆరగించారు వాళ్ళను సంతోషపెట్టి ముక్తి మార్గం చూపించారు చివరకు ఒకనాడు స్వామికి భిక్ష చేయడం ఒక పేద శిష్యుని వంతు వచ్చింది స్వామివారు వస్తానంటమే చాలు గిన్నె ముంత తాకట్టు పెట్టైనా సరే భిక్ష చేయాల్సిందే కానీ నా వల్ల కాదు అనటం సిగ్గుచేటు పైగా పాపం చుట్టుకుంటుంది అని ఆ శిష్యుడు అతని భార్య నిశ్చయించుకున్నారు అనుకున్నట్టుగా భిక్ష జరిగింది శిష్య అనేక చోట్ల భిక్ష జరిగింది కానీ నీ మోస్తరుగా ఎవళ్ళు చేయలేకపోయారు కానీ నీవు పేదవాడివని విన్నామే ఇంత చక్కగా ఎలా చేశావో అన్నారు స్వామి దానికి బదులుగా స్వామి అంతా పెరుమాళ్ళు కెరుక అని మాత్రం శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు సరి మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కింది అని స్వామి మనసులో సంతోషించాడు శిష్య నీ గురుభక్తికి మా ఆత్మ చాలా ఆనందించింది మరి నాలుగు రోజులు ఇక్కడనే ఉండి నిన్ను తరింపచేసి మరీ వెళతాము అని స్వామి సెలవిచ్చారు ఈ పేదవాడి మీదనేమిటి స్వామికి ఇంత అభిమానం కుదరటమేమిటి ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అని ధనవంతులైన తక్కిన శిష్యులందరూ ఆశ్చర్యపోయారు అయితే స్వామి ఇచ్చిన ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రం గుండెలో రాయి పడింది మొదటి రోజు భిక్షకే ముంతా మూకుడు తాకట్టు పెట్టవలసి వచ్చే ఇంకా నాలుగు రోజులు ఉంటానంటున్నాడు స్వామి ఏం చేయాలి పేద శిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసా వహించాడు ఉపవా ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధలన్నీ ఈ శిష్యునికి బాగా జ్ఞాపకమున్నాయి నీది నాది అనే భేదబుద్ధి పనికిరాదు కర్మ అనగా పనిచేయటమే మనవంతు ఫలం పెరుమాళ్ళకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనసులో గుర్తుంచుకున్నాడు పేద శిష్యుని ఇంట్లో పెరుమాళ్ళు స్వామికి నాలుగు రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది స్వామి శిష్యుని భక్తికి మెచ్చుకొని ఎక్కువగా దీవించాడు అయితే స్వామికి ఏదో సందేహం కలిగినట్టు కనపడేవాడు ప్రతిరోజు ఆ శిష్యుడిని దగ్గరికి పిలిచి శిష్య నీవు పేదవాడివని విన్నామే ఇంత వైభవంగా ఎలా భిక్ష చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగేవాడు అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా పెరుమాళ్ళు కెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు ఐదు రోజులు అయిన తరువాత స్వామివారు మరొక గ్రామానికి మకాం మారుద్దామని ఏర్పాటు చేసుకున్నారు ముందు పేదవాడు అయిన ప్రియ శిష్యుణ్ణి బాగా దీవించి ముక్తి మార్గానికి కావలసిన మర్మాలు అన్నీ చెప్పారు శిష్యుడు మళ్ళీ ఒకసారి స్వామి అంతా పెరుమాళ్ళు కెరక అని చెప్పి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు స్వామివారు కొత్త మకాం చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి విగ్రహం తీసి చూసుకున్నాడు చూసేసరికి ఏమున్నది అరవీసే బంగారుపు విగ్రహము ఐదు తులాల బరువైనా లేదు లోపలంతా గుళ్ళైపోయి ఉంది పెరుమాళ్ళు పేద శిష్యుని మనసులో తలుచుకొని శిష్య లక్షలాది జనానికి వేదాంతం బోధించాను కానీ నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను ఈనాటికి నువ్వు బయలుదేరి నా కళ్ళకు పట్టిన మాయపొర తుడిచివేశావోయ్ అని అంటూ కుప్పగా కూలిబడిపోయాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ